ప్రీతంతో మనకు వద్దు పదరా. ఆగండి పద, మీ ఇద్దరికి దేవుళ్ళు అంటే ఒక మనిషిని పరిచయం చేస్తా. ఆడు ఇంకా పెద్ద దొంగ కాదు, పెయింటర్ మన కోసం వెయిట్ చేస్తుంటాడు. ఒరే ఈడేట్ రా, దొంగతనానికి వెళ్ళినట్టు తీసుకెళ్తున్నాడు. ఒరే మళ్ళీ ఎక్కడ తీసుకెళ్తున్నాడు? ఒరే పొద్దున్నే 2 గంటలకి వెళ్ళిపోతారు కదా. రెండా పుద్దుందా లేదా? ఉదయం తిప్పి 12:30 2 గంటలకు వెళ్ళిపోబట్టు. ఒరే పళ్ళు చూపించే మనకి ఇది అంత వెళ్ళిపోతుందా? నమస్తే బాబాయ్, నేనే అభిమాన్. నీకోసం ఏం తెచ్చాను చూడు, గిఫ్ట్. అందులో ఒక ఫోటో ఒకటి ఉంది, నువ్వు పెయింట్ వేసుకుంటావని తెచ్చాను. తోడు దొంగల ఏం మాట్లాడతారు సార్? మేము దొంగలేటండి, ఈడు చేసిన పనికి వాళ్ళు పనికి మేము ఇలాగ సిటీ వచ్చా గానీ దొంగలని పిలుచుకుని అవసరం లేదు. బాబాయ్ అదో పెద్ద స్టోరీ బాబాయ్, ఊరు వదిలేసి వచ్చాం. స్టోరీయా? అదే లవ్ ఉంటదా? లవ్ ఉంటది, కొవ్వు ఉంటది. ఇంకా సోతారేట్రా, కమ్ ఆన్ సిటింగ్, ఆల్రెడీ రన్నింగ్ ఆ మేరే జాయినింగ్ ఫాలో మీ జాయినింగ్ అంటే పదారా మందంట. ఏంటి ఇదంతా? సిటీలో అంతే పద, సిటీలో మనసులో కూడా సిటీరా, కాస్త సిటీ పద్ధతిలో అలా తిరిగి నేర్చుకోండి. రండి బాబాయ్, సిటీ అంటే గుర్తొచ్చింది, ఎక్కడైనా చెరువులు ఉంటాయా? ఎందుకంటే మనకి ఇది రాదు. ఎర్ర బస్సు బుద్ధిలో నువ్వు, ఎక్కడ చెరువులు ఉండో, లోపల రూమ్ ఉంది. వెళ్ళు. చీ, రూమ్ లోనా? 4 గోళ్ల మధ్యలో మనకు గాలాడదు బాబాయ్, మనకు చాలా ఫ్రీగా ఉండాలి. ఏం తిరుగుతాం బాబాయ్, జోబులో డబ్బులు లేవు, వేసుకోవడానికి బట్టలు లేవు, తిరగడానికి బండి కూడా లేవు. రామాత్రానికి ఇది అయిపోతారేట్రా, ఆ శేఖర్ గారి బట్టలు ఉన్నాయి కదా, అవి ట్రై చేయండి. అది ఎప్పుడు ఉండేది జైల్లోనే కదా, అప్పుడప్పుడు తీసి వాడుకునే బండి ఒకటి ఉంది, వాడుకోండి. బట్టలు మాకు సైజులు సరిపో కదా? ఆడు సైజులు చూసి కొనుక్కొచ్చిన బట్టలు మరి ఎక్కడ దొరికితే అక్కడ మడతెట్టేవే కదా. ఏం పర్వాలేదు, స్మాల్ నుంచి 3XL వరకు అన్ని దొరుకుతాయి, ట్రై చేయండి. అవును బాబాయ్, నాకు డౌట్, ఇప్పుడు చుట్టుపక్కల అమ్మాయిలు ఎక్కువ ఎక్కడ ఉంటారు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఏం అడుగుతున్నావురా, ఎవరిని అడుగుతున్నారా నువ్వు? అదిగో బాబా, అడుగుతుంది. ఇగో ఆడి గురించి ముందు ముందు వెళ్తే ఇంకెక్కిపోతావు, ఆడి పక్క తీసే. కానీ ఇప్పుడు నేను చెప్తున్నా, బట్టలు వేసుకోవాలంటే మెయింటెనెన్స్ ఉండాలి, బైక్లు వెళ్ళాలంటే పెట్రోల్ ఉండాలి, వీటన్నిటికి డబ్బులు కావాలి. ఏదో ఒక 3000 పెద్ద గోపాలు చెప్తున్నా అయ్యి అని. అదిగో మాట్లేదు, వెళ్ళు. అందరూ చాలా స్పీడ్ రా, నువ్వు బాగా నచ్చావురా. ఓ పని చేయరా, పక్కీదులో మన రౌడీ రాజు అని ఒకడు ఉన్నాడు, మొన్న పెయింటింగ్ చేసాం, 10,000 మనకి ఇవ్వాలరా. వెళ్ళేవి కలెక్ట్ చేసుకొచ్చి 3000 ఏం కర్మ, 4000 తీసుకొని 6000 నాకు ఇచ్చేయి. మరి రౌడీ అంటున్నావు? ఇంటి పేరు రా. ఇంటి పేరేనా? అయితే చూడు ఎత్తరా, ఇక్కడ ప్రపంచం చూడొత్తే. హలో, ఓకే, ఇగో టాటా. 6000 ఇగో నువ్వెళ్ళిపో. నమ్మకం, 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 ఇది కదా. చూస్తుందా లేదా? చూస్తుంది, చూస్తుంది. చూడు చూడా, ఏంటి తేడా స్మెల్ కొడుతుంది? అమ్మాయిలు గెలికితే కాలు చేతులు తీసేస్తారు, ఆంటీలైతే పోతారా? అది నా ఖర్చు, పైనుంచి పడిపోయింది. చూసాను, అదేం పడలేదు, నువ్వే పడేశావు. ఓ చూసారా, తీసుకో మళ్ళీ పడేకు. హలో, నా పేరు రామ్. అలానే మీ పేరు, మీ ఫోన్ నంబర్ ఇచ్చారనుకోండి, ఇంకేమీ పడేసుకోను. చాలా అడ్వాన్స్ అవుతున్నావు, ఈసారి ఏమైనా పడితే నేను కాదు మా ఆయన ఇస్తారు, జాగ్రత్త. హలో,
ఫిక్స్ అయిపోండి, ఇంకేం పన్న మీరే తీసుకొచ్చేస్తారు. ఫిక్స్, సింగిల్ సిట్టింగ్కి ఎవరితో పాడదు. మై నేమ్ ఇస్ రామ్, ఐ డూ కటింగ్ కటింగ్ ఫిలిమ్స్, బ్యాక్ సైడ్ కెమెరా, యాక్షన్, యూ హీరోయిన్. పాపకి ఇంగ్లీష్ రాదనుకుంటా, మన లాంగ్వేజే బెటర్. నేను రాబోయే కాలానికి కాబోయే ఫిలిం డైరెక్టర్ అనమాట. అంటే నేను అందమైన అమ్మాయి అనే ఒక షార్ట్ ఫిలిం చేద్దాం అనుకుంటున్నా. నేను చాలామంది అమ్మాయిని చూశాను కానీ కానీ మీ అంత అందమైన అమ్మాయిని అసలు ఎక్కడ చూడలేదండి. అందుకని చెప్పేసి నా అందమైన అమ్మాయి సినిమాలో మీరు యాక్ట్ చేస్తారా? ఇడియట్. హలో, అందమైన అమ్మాయి యాక్ట్ చేస్తారని అడుగుతుంటే నువ్వు అలా వెళ్ళిపోతావేంటి? ఓ అందమైన అమ్మాయి, నువ్వే నా సినిమాలో హీరోయిన్, ఫిక్స్ అయిపో. అమ్మాయిలు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు. సరే అబ్బా, అరే ప్రపంచం అంతా సర్వనాశనం అయిపోయినా నీ పనిలో మాత్రం ఉంటావే ఏకాగ్రత. ఆ మొహం మీద ప్యాచులు ప్యాచులు ఏంటరా? ప్యాచులు ఉన్నాయా? ఇచ్చిన వాపులరా? ఏమైందిరా? అరే బాబాయ్ చెప్పిన రౌడీ రాజు ఇంటి పేరు రౌడీ కాదంట్రా, ఆడే రౌడీ అంట. అడు బాబాయ్ బా హెల్ప్ చేశాడు అన్నమాట. అడికి పని చేయించుకొని పేమెంట్ ఇవ్వడం ఇష్టం లేదంట. నేనేమో తెలియక పేమెంట్ అడిగించాను. నన్ను బాధిరిందా? ఫ్రెండ్ కి ఎంత దెబ్బలు తగిలి బాధపడుతుంటే నువ్వు నవ్వుతావు కదా, అయినా నాకు ఎందుకు ఇవన్నీ? నేను మన ఊరు పోతాను. నీ ఓవర్ యాక్షన్ ఆపురా ఓవరే. నీ మొఖం మీద కూడా ఆ ప్యాచులు పడ్డం చూడలేను కానీ అడు బాగా కుదిపించాడురా, ఆకలే చేస్తుంది, కొంచెం టిఫిన్ ఇప్పించరా. హలో, ఏంటి ఫాలో అవుతున్నావు? నేను కాదండి, నా బండి ఫాలో అవుతుంది. మిమ్మల్ని చూసిన వెంటనే నా బండి కూడా మీ వెనకాతలు వచ్చేసింది. నేను అక్కడ గేరేసాను, బ్రేక్ ఇక్కడ వచ్చి పడింది. అబ్బో, కొంచెం ఎక్కువైనట్టు అనిపించట్లేదా? అవునండి, నాకు కూడా అలానే అనిపిస్తుంది. నీకంత సీన్ లేదు, పోయి వెళ్ళి పని చూసుకో, పోరా. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఒక 2 మినిట్స్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందా. మీరు మేకప్లు కొట్టుకొని పొట్టి పొట్టి బట్టలు వేసుకొని అటు ఇటు తిప్పుకొని నడిచేది మాకోసం కదే, ఎవడొకడు చూడాలనే కదా. ఇప్పుడు కూడా నీకు నాతో ఉండాలనుందని నాకు తెలుసు, కానీ బయటపడు, ఎందుకంటే ఈగో. 10 సార్లు మీరు బయటకు వచ్చే టైం చూసుకొని మీ వెనకతలు తిరిగి మీరు ఇచ్చి తూ అనన్నా మేము పట్టించుకోము. అయినా సిగ్గు లేకుండా మీ వెనక వస్తామనుకో, అప్పటికీ మీ ఈగో సాటిస్ఫై అవ్వాలి, మీరు యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే మీరు ఆ అమ్మాయిలు, మేము ఆ అబ్బాయిలు. అవన్నీ ఇంక వదిలేసా కానీ చూశాను, నచ్చేసావు. ఫిక్స్ అయిపో. ఈ మహానుభావుడు పుట్టినరోజురా, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. నీ యవ్వనంలో ఏదో ప్రేమ కథా చిత్రం ఉండేదంట కదా, ఆ శాఖర్ గారు చెప్తుంటాడు, మాకు చెప్పు బాబాయ్, ఎలాగో బోర్ కొడుతుంది కదా. ఆ చెప్పు బాబాయ్. వింటారా? వింటాం. కోసం దబ్బుద్దా చెప్పు. అది ఒక్క
ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఒక లైలా కోసం తిరిగాను దేశం ఒక లైలా కోసం తిరిగాను దేశం ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం అరే సుఖవాలన అరే సుఖున్నావు అరే 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 నీ ఎత్తు తెలిపింది నాకు ఉడుకెత్తి పోతోంది హరి 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 అరే సుఖపోయి పారే సుఖున్నాను అరే అరే బంగారం ఇదేంటిది బూత్ బంగ్లాలాగా ఉంది ఆ బంగారు రమ్మన్న తర్వాత వీటితో మనకేం పని బంగారు 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 అమ్మదంగ ఎక్కడున్నావా అంత సిగ్గునేటమ్మా నేను వచ్చేసానుగా బంగారు పండులాంటి అమ్మాయి దొరికితే కొరికేద్దామనా నాకేం తెలియదు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేస్తావరా నీ అబ్బా నేనా ఎప్పుడు కిందటి జన్మలో నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేశావు అంటే కిందటి జన్మలో కూడా నాకు పెళ్లి కాలేదా అందుకే నిన్ను ఎలాగైనా దక్కించుకోవాలని దెయ్యమై తిరుగుతున్నా బంగారు అక్క నన్ను క్షమించక్క ఈ జన్మలో కూడా నేను పెళ్లి చేసుకోవాలక్క నన్ను అక్క నీకు తను వేడతాను యదవని భోజ్పూరి కథలు నువ్వు నీ ఎంత చెప్పు ఉందటి భోజనం పెట్టకపోయినా పర్లేదు కానీ ఇలాంటి భోజ్పూరి కథలు చెప్పుకో